హాయ్, ఇది ఏంటని చూస్తున్నారా? ఇది నేను ఒకటి ప్రాజెక్ట్ చేశాను నిన్న, చిన్నది. ఇది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఒక వేస్ట్ మెటీరియల్ యూజ్ చేసి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తయారు చేశాను. అవి జస్ట్ నిన్న ఇలా చేశాను. వాటికి ఇంకా వర్క్ ఉంది, ఒక 40% వర్క్ అయితే ఉంది. ఇవి జస్ట్ ఇంప్రెషన్స్ అండి. ఈ ఇంప్రెషన్స్ పెట్టి ఇలా చేశాను. కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. బాటిల్స్ని యూజ్ చేసి ఈ విధంగా వాటికి షేప్ అనేది ఫస్ట్ ఇచ్చాను. వీటికి యూజ్ చేసిన మెటీరియల్ ఏమో వైట్ సిమెంట్ అంటాం కదా, వాల్కేర్ పుట్టి అంటాం, అవి దాన్ని యూజ్ చేశాను. దాన్ని యూజ్ చేసి ఈ బాటిల్స్కి ఇలా షేప్ అయితే ఇచ్చాను. ఇవి ఆరిన తర్వాత ఇంకా వాటికి కొద్దిగా వేరే వర్క్ కూడా ఉంటుంది. ఆ వారిన తర్వాత వాటిని నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చేయాలి. ఇవి జస్ట్ నేను ఇంప్రెషన్స్ ఇచ్చి ఆ వారడానికి వదిలేశాను. ఇంకా మన ఇంట్లో బ్రోకెన్ కప్స్ ఉంటాయి కదా, ఆ బ్రోకెన్ కప్స్ని మనం ప్లాంటర్స్ లాగా మార్చుకోవచ్చు. ఈ కప్స్ మా ఎడ్జెస్ పగిలిపోయినాయి. ఆ పగిలిపోయిన ఎడ్జెస్ ఉన్న కప్స్ని మనం వేటికి యూజ్ చేయం కదా తొందరగా, పిల్లలకి వాళ్ళకి చేతికి హర్ట్ అవుతుందని. అందుకని నేను దాన్ని పడేయకుండా ఏదైనా ప్లాంటర్ చేద్దామని చెప్పి ఈ పైన ఎడ్జ్ పగిలిపోయిన ఎడ్జ్ అంతా నేను ఏం చేశాను, ఈ వైట్ సిమెంట్తో కవర్ చేసి వాటి మీద ఈ విధంగా ఇంప్రెషన్స్ ఇచ్చాను. ఇది ఒక చిల్లీస్ ఇంప్రెషన్స్. ఇది కంప్లీట్ అయిన తర్వాత, కలరింగ్ అంతా అయిన తర్వాత మీకు వేరేలా కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇంప్రెషన్స్ ఇచ్చాను కాబట్టి ఇలా ఉంది. ఇంకా ఇది హ్యాండిల్, ఇది ఐక్యాలకు ఉన్న కప్పు. హ్యాండిల్ దగ్గర బ్రేకేజ్ వచ్చింది, ఆ హ్యాండిల్ పడైపోయిన కప్కి ఈ విధంగా నేను ఎలిఫెంట్ ఫేస్ లాగా ఒక ఇంప్రెషన్ అయితే ఇచ్చాను. బట్ మనం తాగడానికి యూజ్ చేయకపోయినా అట్లీస్ట్ మనం ప్లాంటర్స్ కిందన్నా పెట్టుకోవడానికి పనికొస్తుంది ఇది. ఈ విధంగా మనం ఏదైనా పాడైపోయిన థింగ్స్ ఉంటే వాటిని రీయూజ్ ఎలా చేయాలి అన్నది మీకు ఈ వీడియో చూస్తే కొద్దిగానే ఐడియా వస్తుందని అనుకుంటున్నాను. ఇంక ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి తయారు చేసి ఇచ్చాను. ఇది తయారు చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదేంటి అన్నది. ఇంకొకటి కూడా డాల్ లాగా తయారు చేశాను, అది కూడా చూపిస్తాను అండి. ఇవి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ నేను చేసింది ఏంటంటే వాల్కేర్ పుట్టిని తీసుకుని దాన్ని వాటర్లో మిక్స్ చేసి దాన్ని బాటిల్కి మొత్తం అప్లై చేశాను. అప్లై చేసి నిన్న అంతా దీన్ని ఇలా ఎండకి ఆరనిచ్చేలాగా పెట్టాను. తర్వాత వీటికి రిమైనింగ్ వర్క్ ప్రాసెస్ అనేది ఉంది, అది నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించాలి కాబట్టి నేను మీకు ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. సింపుల్ ఐడియాస్ అని ఏం లేదు, సింపుల్ ఐడియాస్తో థింగ్స్ని మనం రీయూస్ చేసుకోవచ్చు.